నాలుగేండ్లు పనిచేసడ్డుడే ఏమేమేమేం చెదరు మూడు నాలుగు ఏండ్ల మూడు నాలుగు ఏండ్లు పనిచేసడ్డుడే ఏమ్మ బల్లి ఇట్లా వెళ్ళి ఎవరు ఏమన్నారా ఏంటంటారు బాగుంది కదరా మెసేజ్ వచ్చింది కొంచెం ఒట్టినాలి ఇప్పుడే వస్తున్నాడు వాడు తెలవరు బాయ్ వంచి బుక్ చేస్తున్నాడు నా మనముడు బంగారులకు బుక్ చేసి అతను వచ్చిన చూపిస్తాడు పని చేస్తాడు నాకే తల్లి ఈయనకి ఎవరు లేరు ముందు ఎవరు లేరు నీకన్నా ఈడు ఉండడు కాబట్టి కోతిమూతినావట్ట బాగా బుక్ చేస్తాడు బాలకృష్ణ కన్నా అందగాడే బాలకృష్ణాడు ఇంద్రసేన రెడ్డి ఉన్నట్లాడా ఉంది కింద ఉంది పైన ఉంది తీసుకుంటా నాకు ఒకటి మా పాప పక్కింటి పాప నాకోటి నాకోటి అంటుంటే ఎవరు సాలమ్మ సాలమ్మకే దానికి ఏటికిస్తే అది పెట్టిన ములాదు చూపియదు ఎంత పడిందిరా రెండు కలిపి నాలుగు వేల కోటి బా పని చేస్తది కదా మూడేళ్ళు చూసుకొని పని ఏం చెదురుకోకుండా పని చేస్తాను చేస్తది కదా నేను ఒకరు తీసుకుంటా రెండు వేలు ఇస్తా వద్దు చాలమ్మ బాధపడతాది పాపానికి ఒకరు చెప్పు ఇట్లానే అంటావు కాదు కానీ పట్టు రెండు వేలు పట్టు కాదా పాప రెండు వేలు కాదు ఎప్పుడన్నా నీకు అడిగితేనా అడుగునా అడగకపోయినా అక్కడ మాట నువ్వు బాగా పని చేస్తది అన్నావు అమ్మా నేను పొద్దున్న లేస్తా కళ్ళెల్లెమ్ములు తోముకోవాలా కసులు కొట్టుకోవాలా బువ చేసుకోవాలా బువలేక చేసుకోవాలా కళ్ళెల్లెమ్ములు తోముకోవాలా కసులు కొట్టుకోవాలా బువ చేసుకోవాలా బువలేక చేసుకోవాలా బిల్డప్ ఏంట్రా ఏదో కోహినూరు రోజున పోయినట్టు ఎల్జిబెత్తరాన్ని కిరీటం పోయినట్టు ఇవన్నీ చేసుకోవాలి నాతో ఆ సిరికి వస్తుంది అట్టందుకే నేను ఒకరు తీసుకుంటే బాగా పని చేస్తుంది అని పని అయితే బాగా చేసుకుంటది నువ్వు మరి ఆ పాప బాధపడుతుంది ఏమన్నా చెప్పి చేస్తావు లేరాపోతే మన మాట ఇచ్చిన కాడ మాట పోగొట్టుకోమంటావు పెద్దమ్మ పెద్దమ్మ అనుకుంటా ఇంత నాశనం కాదు ఇంత సాయం చేయలేవా ఇచ్చిన రెండు వేలు ఇచ్చిన చూడు వస్తదంట నా ఇప్పుడు ఇవాళ వస్తుందా ఇప్పుడు చూడు మరి ఆ పాప మాట రంగమ్మా ఎప్పుడన్నా అడిగి నాన్న ఎప్పుడన్నా అడిగి నాన్న సాయం చెయ్యి కష్టం చేసుకోలేనగానే కదా అడిగేది కష్టం చేసుకోలేదు ఏం చెప్తావు మనం ఇవ్వకుంటే ఇచ్చేస్తా వచ్చినప్పుడు నాకు కూతురు ఇంటి కాక నుంచి వస్తా ఇంకెప్పుడన్నా ఇదే మనం చేసిన ఒకసారి ఓటీపీ చెప్పండి అన్న చూసుకున్నాను ఇది ఇదే చూడు 1923 అన్న ఫోన్ పే చేసేసిన అన్నప్పుడే ఆన్లైన్ పేమెంట్ బాగుండాలి బాగుండలే ఆ ముసలిదానికి పంపించేసి మనం ఏం చేద్దాం అనుకుంటున్నావు ఓ కర్నూలు పేరు రాస్తామా ఓ ముసలిదానా ఈ కర్నూలు పేరు రాస్తామా ఇక్కడ రాయే ఎక్కడ పోయింటది ఏమో యా ఒక దగ్గర మరదు నువ్వు కలకాలి పని అంటే పనే పని అంటే పనే ఏమే అట్లా కొట్టుకుంటున్నారు అబ్బ మన వాళ్ళు కోతిమూతాడా కోతిమూతాడా ఏం అంటున్నావు పెద్ద నీకు బుక్ చేసినది వచ్చిందబ్బా వచ్చిందా యాడ వచ్చిందిరా ఎక్కడ చూస్తావు పెద్దమ్మా ఇల్లేదా ఇల్లేదా ఈ మాత్రం జనరల్ నడిచి లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు నీకేమన్నా అర్థం ఉందా పడతా ఉందా ఈ సీరకు రెండు వేలు ఇప్పించుకుంటావా మరి నేను సీర కానా అనుకోండి సీర కాదనుకోకపోతే నువ్వు 2000 రూపాయలకి సీర కట్టుకున్నాడా గడ్డపోతుందని ఎట్లా అనుకుంటున్నావు బాగా పనిచేస్తా అంటే మీరు ఏమంటారు బాగా పనిచేస్తా నాలుగేళ్ళు కట్టు ఏమన్నా అయితే సీరను కాదు రంగమ్మ నా దుడ్లు నాకు నువ్వు దుడ్లు తలకాయ కిందకి కాల
చెట్లకు దాచిండీ షీర్ కట్టుకొని ఆడాయి కట్టుకుంటే బుక్ చేయమన్నమాట వస్తాను అనుకున్నా నేను వస్తాను అనుకున్నా నేను అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో పిచ్చినది నేనైతే సీర అనుకోలేదమ్మా పంజానికి తన పిల్ల అనుకున్నా నేనైతే నువ్వు సెల్లులోన చూపించింది నువ్వు తన పిల్లరే నువ్వు అయితే కొత్త మోసం చేస్తుండవు ఈ సీర 2,000 రూపాయల నా ఇంట్లో మసి బట్టకు పంచాయతీ ఇది నా ఇంట్లో 150 రూపాయలకు సంతలోన సీర లెక్క ఉంది నీ మకం ఎట్లుంది సీర నాకే కావాలమ్మా నేను ఎప్పుడన్నా అడిగినా బొంగమ్మా నీ గుణమే ఇవాళ తెలుసుకున్నా పెద్దమ్మ అడుగుతున్నాను నిన్ను కాదని కానీ ఆ ముసలిదాన్ని కాదని ఆ పెద్దమ్మ ఇప్పిద్దాం నేను చూస్తే ఎంత పని చేస్తా అవ్వ మోసందే మనం అడి మోసన్నాడు ఈ భాగవతం ఎవరికి తెలియదురా ఊర్లో ఆ అమ్మని అడిగినా చెప్తాది నువ్వు కూడా ముత్యమో నిన్ను ముట్టుకుంటే కరిగిపోతా నేనైతే ఆ సెల్లులోన చూసిన ఆ అమ్మని బుక్ చేసిన ఇవన్నీ కాదన్నమా నా 2,000 నాకు ఇస్తావా ఏమన్నా మోసం చేసినది అవన్నీ నా డబ్బులు ఎక్కడ పోవు నీ నాకు పది చాదేసి గాని నా డబ్బులు నాన్న అందరు మంచుతావు నువ్వు ఎవరికి ఇవ్వమ్మా అది అందరికి తెలిసే మోసమే చేస్తాము ఇంకోటే చేస్తాము నీటికి బతికే మంచులని నువ్వు చెప్పకపోయినా జనానికి తెలుసు నీతో అరిసేది ఏంటి బొంగు నా 2,000 తీసుకొని మోసం చేస్తున్నా నువ్వే కప్పరాలి 2,000 కోడి 3 సంతలేమో 400 ఇస్తే సీర ఇస్తారు 2,000 రూపాయలు వసూలు చేస్తున్నావు సీర అని చెప్పరా పని పిల్ల అని చెప్పినావు పని చేయడానికి బాగా పని చేస్తున్నావు పిల్లన్నానా అరేమన్నాదే సీర బుక్ చేసిన అమ్మ 2 సీరలు మాకి నాకు కావాలా మీరు ఒకటి బాగుపడి పోయమ్మా కర్నూలు పేద రాసి పెద్దమ్మ ఎవ్వరి దగ్గర మోసపోలే నీ దగ్గర మోసపోయింది బెల్లం పెట్టి మూతి నాకు ఇచ్చేదా ఇద్దరు మాటలు చెప్పి నిద్ర ఎవరికి తెలియదమ్మా బెల్లం పెట్టి నాకు ఇచ్చేది కర్నూలు పేద రాసి పెద్దమ్మ కాదు రాయలసీమ రంగమ్మ అందరికి తెలుసు ఏమమ్మా మీరు చూస్తున్నారు కదా కర్నూలు పేద రాసి పెద్దమ్మ ఛానల్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు లైకులు చేస్తలేరు షేర్లు చేస్తలేరు ఏమయ్యా ఇంత కష్టపడి చేస్తున్నామయ్యా షేర్లు చేయండి లైకులు చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటలు గట్టి కొట్టండి.